అదే ఆరు గ్యారెంటీలట అందులో ఎవడు ముఖ్యమంత్రి వాడి పదవే గ్యారెంటీ కాదు ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో ఎప్పుడు ఊసిపోతుందో అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ఆరు గ్యారెంటీలు ఏం గ్యారెంటీలు పక్కా చెప్తా ఉన్న ఆరు గ్యారెంటీలు అయితే ఉన్నాయి ఆరు గ్యారెంటీలు ఏంటి అంటే పొరపాటో గ్రహపాటో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ కటిక చీకట్లు పక్కా గ్యారెంటీ మళ్ళీ కరెంటు కష్టాలు పక్కా గ్యారెంటీ పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ ఖచ్చితంగా తాగునీటి కష్టాలు మా ఆడబిడ్డలకు వీధి కులాయిల దగ్గర వీధి పోరాటాలు పక్కా గ్యారెంటీ మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కోటేస్తే పక్కాగా మా రైతన్నలు ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట అక్కడ దుకాణాల ముంగట పక్కాగా నిలబడడం 100% గ్యారెంటీ మళ్ళీ తన్నుకోవడం సావడం 100% గ్యారెంటీ నాలుగోది పక్కా గ్యారెంటీ 100% రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ రెండిటి కూడా ఎత్తగొట్టడం పక్కా గ్యారెంటీ 100% ఐదో గ్యారెంటీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారడం 5 సంవత్సరాలకు 5గురు ముఖ్యమంత్రులు రావడం పక్కా గ్యారెంటీ రాజకీయ అస్థిరతతో మొత్తంగా రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారెంటీ ఆరో గ్యారెంటీ కాంగ్రెస్ కు దిక్కుమాలిన కాంగ్రెస్ కు పొరపాటున గ్రహపాటున ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం సంకనాకిపోవడం పక్కా గ్యారెంటీ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దిగజారిన రాజకీయాలు దిక్కుమాలిన రాజకీయాలు